अंदर की नमस्कार अंडी। की मन राष्ट्र करोना व्यापी ईद ने पूर्त चाल विपरीत करोना व्याप्ति जरिगिन संगति मी अंदर तेस 13 जिल्ला मरी चाल प्रजलु इबंधी पड़ता संगति मैं रोज टीवी पेपर चूस्म विशाखपट्नम मरी दारुणंगा व्याधि वस्ते एक्कडिकेल्लालो तेलियट्लेदु ఈ హాస్పిటల్కి వెళ్ళినాక ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు వ్యాధి వచ్చి ముదిరిపోయిన తర్వాత కూడా బెడ్స్ కూడా ఇవ్వట్లేదు అందుబాటులో ఆక్సిజన్ లేదు తినడానికి తిండి లేదు పరకరించే నాజులు లేదు ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రవంతం ఉంది విశాఖపట్నం జిల్లా కూడా మరీ దారుణంగా ఉంది ఇటువంటి సమయంలో మళ్ళీ ఈ పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు ఇప్పుడు ఈ సీజన్ లో విషజ్వరాలు మరి విపరీతంగా వ్యాపిస్తున్నాయి ఇప్పటికే విశాఖపట్నం జిల్లాలో ఏజెన్సీ ఏరియాలు ముఖ్యంగా ప్రతి ఇంటిలోనూ కూడా విషజ్వరాలు వచ్చి మరి అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది రోజు పేపర్లో వస్తుంది ఆగరి కొయ్యూరు మండలం గాని తరత కొయ్యూరు మండల దిగువ ప్రాంతాల్లో గాని విపరీతంగా విషజ్వరాలు వచ్చి ప్రతి ఇంట్లో కూడా ప్రజలు మంచాన పడిన పరిస్థితులు ఉన్నాయి కానీ ఇప్పుడు వచ్చి డిపార్ట్మెంట్ వాళ్ళు గాని కలెక్టర్ గారు గాని మంత్రి గారు గాని ఎవ్వరూ కూడా విషజ్వరాల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు ఎక్కడ మాట్లాడే పరిస్థితి లేదు అలాగే ఐటిడిఏ ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళు కూడా ఎక్కడ స్పందించట్లేదు చాలా ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో మా జిల్లా మంత్రి గారు ఎవరైతే అవంతి శ్రీనివాసరావు గారు ఉన్నారు వారు ఎక్కువగా రాజకీయాలు మాట్లాడుతున్నారు తప్పించి కరోనా గురించి గాని కరోనా అరికట్టే విషయంలో గాని ఈ విషజ్వరాల అరికట్టే విషయంలో గాని ఎక్కడా కూడా వారు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు ఎక్కడ కనపడలేదు ఓన్లీ స్టేట్మెంట్లు వరకు మాత్రం పరిమితం అవుతున్నారు ఎక్కువగా రాజకీయాలు మాట్లాడుతున్నారు ఇది రాజకీయాలు మాట్లాడే సమయం కాదు ప్రజల్ని కాపాడవలసిన సమయం దానికి అవంతి శ్రీనివాసరావు గారు పూర్తి బాధ్యత వహించండి మీరు దీన్ని కంట్రోల్ చేయడం కోసం మీ సహాయత కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి వారికి మనవి చేస్తున్నాను రెండోది ఏంటంటే ఈవేళ మరి అమరావతి గురించి ఎక్కువగా మా మంత్రి గారు మాట్లాడుతున్నారు అమరావతి విషయంలో స్పష్టత లేదు అని స్పష్టత లేకపోవడం ఏంటండి మే అందరం కూడా అమరావతిలోనే రాజధాని ఉండాలని స్పష్టంగా చెప్పాం ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఇప్పుడు కూడా చెప్తున్నాను అమరావతిలోనే రాజధాని ఉండాలి ఎందుకు ఉండాలంటే ఆ రోజు మీరు అందరూ కూడా అమరావతిలోనే రాజధాని ఉండాలని చెప్పారు ఆల్ పార్టీస్ చెప్పారు అంటే అమరావతిలోనే రాజధాని ఉండాలి రైతులకు అన్యాయం జరగడానికి వీల్లేదు అంటే మీరు దాన్ని రాజకీయం చేయొద్దు రాజకీయం చేసి అక్కడ కొన్ని వేలాది మంది రైతులకి కుటుంబాలకి నష్టం జరిగే పరిస్థితి రాకూడదు అది మహా తప్పు అంటే మీరు కూడా ఆ రోజు చెప్పారు అసెంబ్లీలో కూడా మీ నాయకుడు మాట్లాడాడు అమరావతిలో రాజధాని ఉండాలని అంటే దానికి కట్టుబడి ఉండాలి మీరు మీరు పదే పదే మాట్లాడుతున్నారు నేను చూస్తాను పేపర్లో టీవీలో కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి నలుగురు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా ఇవ్వమని చెప్తున్నారు మీరు ఎందుకు ఇవ్వాలని మేము మేమే తప్పు చేయలేదే ఆ రోజు ఎలక్షన్ ముందు అమరావతి రాజధానిని చెప్పాం ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం మేమెందుకు రాజీనామా చేయాలో మేము తప్పు చేయలేదు మీరు ఎలక్షన్లో అమరావతి అక్కడే ఉంటుందని చెప్పి ఓట్లు వేయించుకొని ప్రజల మోసం చేసింది మీరు మీరు రాజీనామా ఇవ్వాలి మేమెందుకు రాజీనామా చేస్తాం అందుకే మా చంద్రబాబు నాయుడు గారు రండి ఎలక్షన్కి వెళ్దామంటే మీరు భయంపడి పారిపోయారు ఇప్పుడు నేను చెప్తున్నాను పోని రాష్ట్రవంతం వద్దండి అవంతి శ్రీనివాసరావు గారు మీ ముఖ్యమంత్రితో మాట్లాడండి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో మీ ఎమ్మెల్యేలందరూ కూడా ఆ రోజు ఎలక్షన్లో అమరావతి ఇక్కడే ఉంటుంది అని ప్రజలకు నచ్చెప్పి ఓట్లు వేయించుకున్నారు కదా ఓట్లు వేయించుకుని గెలిచారు కదా వీళ్ళు గెలిచిన తర్వాత మాట మార్చారు కదా అంచేత మీకు ఏమన్నా దమ్ము ఉంటే మీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ఎమ్మెల్యేల చేత రాజీనామా ఇప్పించండి మళ్ళీ గెలవమనండి అక్కడ రెండు జిల్లాల్లోని మీ ఎమ్మెల్యేలందరూ గెలవమనండి మళ్ళీ అందరూ గెలిచినట్టయితే
మేము ఓకే రాజధాని గురించి మేము మాట్లాడడం ముందు ఆవేశం చేర్చండి. ఆవేశం తీర్చుకుంటే అంతసేపు చంద్రబాబు నాయుడు విమర్శించడం అలా చేయడం పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాం. మీరు చేయవలసిన చాలా పనులు ఉన్నాయి. అప్పుడే మీ ప్రభుత్వం వచ్చి 14 నెలలు దాటిపోయింది, 15 నెలల్లో వచ్చేసినట్టున్నారు. 15 నెలల్లో మీరు ఏ కార్యక్రమం చేయలేదు. ఎంతసేపు పప్పు బిళ్ళలు పంచారు తప్పించి ఏ కార్యక్రమం చేశారు? శాస్త్రమైన కార్యక్రమం ఏం చేశారు? ఇవాళ మనం చేస్తున్నాను, గుర్తు చేస్తున్నాను. మీరు ఎంపీగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు విశాఖపట్నం వస్తే మనం అనకాపల్లి ఏరియాలో సుజిల్ల స్రవంతి, బాబు జగన్జీరామ్ సుజిల్ల స్రవంతి అనే ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించాం. ఆ రోజు మీరు కూడా ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ చేసినప్పుడు గట్టిగా పట్టుబట్టి మాట్లాడారు స్టేజ్ మీద. చంద్రబాబు నాయుడు ఎంత స్పందించి దాన్ని శాంక్షన్ చేశారు, 2,400 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేశారు. మంచి ప్రాజెక్ట్ అది, మనందరం కలిసి మాట్లాడాం, చంద్రబాబు నాయుడు ఒప్పించాం, శాంక్షన్ అయింది. దానికి టెండర్స్ కూడా అయ్యాయి. అనకాపల్లి దగ్గర శంకుస్థాపన అయింది. అనకాపల్లి దగ్గర ఆల్రెడీ పూజ చేసి వర్క్ స్టార్ట్ చేశారు. 20% నుంచి 30% వర్క్ అయిపోయింది. దాన్ని ఎందుకు ఆఫ్ చేశారు మీరు? వర్క్ అయిపోయినటువంటి ప్రాజెక్ట్ని ఎందుకు ఆఫ్ చేశారండి? అది మంచి ప్రాజెక్ట్ కాదా? ఆ ప్రాజెక్ట్ మంచి ప్రాజెక్ట్ అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అదే స్టేజ్ మీద మీరు ఎంత పొగిడారండి? ఒకసారి వీడియో చూసుకోండి. చంద్రబాబు నాయుడు దేవుడు, ఇంద్రుడు, చంద్రుడు అని చెప్పి ఆ రోజు పొగడలేదా నువ్వు? మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఏమో తిడతావా? ఇది పద్ధతి కాదు కదా. ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడం వల్ల ఎంత నష్టం అండి రైతులకి? ఆ ప్రాజెక్ట్ పూర్తి చేస్తే మాడుగుల ఏరియా, చోడవరం ఏరియా, నర్సీపట్నం ఏరియా, అనకాపల్లి ఏరియా, పాకిరేపేట ఏరియా సుమారు 150,000 ఎకరాలకి సాగు అవుతుంది కదా. 2 పంటలు పండే పరిస్థితి వస్తుంది కదా. రైతులకి ఎంత లాభం అండి? అటువంటి ప్రాజెక్ట్ ఆఫ్ చేస్తే కదా. ఇప్పుడు మంత్రిగా ఉన్నావు, నీకు అవకాశం ఉంది, మీ ముఖ్యమంత్రిని ఒప్పించే ప్రాజెక్ట్ పూర్తి చేయి. అది చేయకుండా ఎంతసేపు చంద్రబాబుని తిడ్డం, అలా ఆని తిడ్డం, ఈయన్ని తిడ్డం, ఆని విమర్శించడం ఈ పద్ధతి కాదు. ఇవాళ మీరు అమ్మవారు మాలలో ఉన్నట్టుంది. భక్తులు మీరు, అమ్మవారు భక్తులు కదా. అంటే వాస్తవాలు మాట్లాడండి, కనీసం డ్రెస్సులో ఉన్నాను చెప్పండి, వాస్తవాలు మాట్లాడండి. ఈ డ్రెస్సులో ఉన్నాను చెప్పని సరే మంచి పనులు చేయండి, 4 మంచి పనులు చేయండి, ప్రజలు హర్షిస్తారు. అంచేత మీరు ఆ విషయంలో మీ నాయకుని గట్టిగా మాట్లాడి ఒప్పించి ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసి బాధ్యత తీసుకోండి. ఇది చెప్పడం కోసమే నేను ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. రెండోది ఏంటంటే ముఖ్యమైనది, బీజేపీ నాయకులు ఉన్నారు రాష్ట్రంలో, వాళ్ళు నేను స్పష్టంగా అడుగుతున్నాను, మీరు కూడా స్పష్టంగా చెప్పవలసిన అవసరం ఉంది. నాకు కాదు, ఈ రాష్ట్ర ప్రజలకి స్పష్టమైనటువంటి జవాబు చెప్పవలసిన అవసరం ఉంది. స్పష్టమైన జవాబు మీరు చెప్పకపోతే రాష్ట్ర ప్రజలు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. ఈవేళ బీజేపీ పార్టీ కానీ మీ నాయకులు కానీ అమరావతికి కట్టుబడి ఉన్నారా లేదా మీరు స్పష్టంగా సూటిగా సమాధానం చెప్పండి. ఎందుకు అడుగుతున్నానంటే అడిగే బాధ్యత నాకు ఉంది. ఆ రోజు అమరావతి అక్కడ ఏర్పాటు చేస్తున్నప్పుడు అన్ని పార్టీల వారు కూడా అమరావతిని కావాలని కోరుకున్నారు. తర్వాత మీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు స్వయంగా ఢిల్లీ నుంచి వచ్చి ఒక చెంపుతో మట్టి, ఒక చెంపుతో నీరు తీసుకొచ్చి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు కదా. ఆ డయాస్ మీద ఏం మాట్లాడారు? అమరావతిని బ్రహ్మాండంగా నిర్మాణం చేస్తాం, మా ఢిల్లీని మించిపోయిన రాజధాని నిర్మాణం చేసే బాధ్యత నేను తీసుకుంటామని చెప్పిన మాట వాస్తవం కాదా? మరి వేళ ఎందుకు మాట మారుస్తున్నారు? స్పష్టత ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? కొంతమంది ఇక్కడే ఉంటుంది అంటున్నారు, కొంతమంది ఇక్కడ ఉండదు అంటున్నారు, కొంతమంది మాకు సంబంధం లేదంటున్నారు. దీనివల్ల ప్రజలు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మీరు రాష్ట్ర ప్రజలందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంచేత ఈ విషయంలో బీజేపీ పార్టీ స్పష్టమైనటువంటి ఒక మాట ప్రజలకు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే ప్రధానమంత్రి గారిని కూడా నేను కోరింది ఏంటంటే, మాకు సంబంధం లేదని తప్పించుకోవడం మంచిది కాదు. ప్రధానమంత్రి అంటే ఈ భారతదేశానికి ఒక నాయకుడు. మనకున్న రాష్ట్రాలు చాలా రాష్ట్రాలు, 29 రాష్ట్రాలు, ఏ రాష్ట్రంలో సమస్య వచ్చినా ఆ సమస్యని ఒక పెద్దన్నగా, ఒక పెద్ద ఆయనగా దాన్ని పరిష్కారం చేయవలసిన బాధ్యత మీ మీద ఉందా లేదా?
ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఈ సమస్య వచ్చింది, మీరు కలుగు చేసుకోవాలి. దానికి మీరు కూడా డబ్బు ఇచ్చారు, మీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా డబ్బు ఇచ్చారు ఆ ప్రాజెక్ట్కి. అంచేది మీకు మాట్లాడే పరిస్థితి హక్కు ఉంది, ప్రధానమంత్రికి హక్కు ఉంది. అంచేది ఈ సమస్యలో మీరు కూడా ఒక పెద్దన్నగ పాత్ర వహించి ఈ సమస్యను పరిష్కారం చేసి రాష్ట్ర ప్రజల్ని, అమరావతి రైతుని ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంలో పెద్దలందరికీ మనం చేస్తూ త్వరలోనే వెంటనే వెంటనే బీజేపీ స్పష్టంగా దీనికి కట్టుబడి ఉన్నారా లేదా, అమరావతి కట్టుబడి ఉన్నారా లేదా అని స్పష్టంగా ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు